Yes. When thou prayest. అంతకుముందు పైన అన్ని చెప్పాడు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, పరిశీలన శాస్త్రులకు మీరు ఇలా చేయొద్దు, చేయొద్దు, చేయొద్దని ఖండితంగా చెప్పాడు యేసు ప్రభువు. యూ షుడ్ంట్ డూ లైక్ దిస్. నేను ఇది చేసే ప్రార్థన చేసే విధానమే కాదు, అది శాస్త్రుల పరిశీలన నీతి. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలంటే వాళ్ళు ఎక్స్టర్నల్ గా పుదీనాలోను సోంపులోను ఇలా తెచ్చిస్తారు. మీరు అలా కాదు, ఇన్సైడ్ అవుట్, లోపల నుంచి బయటికి తీ క్వాలిటీ తీసుకురండి. వాళ్ళేమో బయట క్వాలిటీ క్వాంటిటీ చూపిస్తారు, బట్ మీరు ఇన్సైడ్ క్వాలిటీ అనేది తీసుకురావాలి. కాబట్టి మీరు ప్రేయర్ చేయనప్పుడు, when thou prayest, నీవు ప్రార్థన చేయనప్పుడు, enter into thy closet. This is what the Jesus was addressing. Closet means కోపం ఎక్కడ పుడుతుంది? హృదయములో. వ్యభిచారం అనేది ఫిజికల్ గా చేస్తే వ్యభిచారమా? యేసు ప్రభు వారి యొక్క కాంటెక్స్ట్ లో ఇన్సైడ్, హార్ట్ లోపల. సో ఇప్పుడు ప్రార్థన కూడా బయటగా చేయాల్సింది, ఇన్సైడ్. యువర్ స్పిరిట్ మస్ట్ ప్రేయర్. దట్స్ ద క్లోజెట్, దట్స్ ద రూమ్ హి వాస్ అడ్రెస్సింగ్ దట్. దట్స్ ద క్లోజెట్, అది దేవుడు నివసించే స్థలము. దాన్ని బైబుల్ ఏమంటుందంటే ఇట్స్ ఎ సీక్రెట్ ప్లేస్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ప్లేస్. దిస్ ఇస్ వై వి ఆర్ అనేబుల్ టు గెట్ ఆన్సర్స్ మెనీ ఆఫ్ అవర్ ప్రేయర్స్. చాలా ప్రార్థనలకు ఆన్సర్ మిస్ అయ్యింది. కారణం ఏం తెలుసా? యూ హ్యావ్ నెవర్ విజిటెడ్ యువర్ క్లోజెట్. ఇంగ్లీష్ లో రాశారు, కమన్ కమన్ రీడ్ ఇట్, వెన్ థౌ ప్రేయెస్ట్ ఎంటర్ ఇన్ టు థై క్లోజెట్. ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు ఎంటర్ అవ్వాలి చెప్పాలి. మీరు ప్రార్థన చేయండి, మీరు మీ క్లోజెట్ లోకి ఎంటర్ అవ్వండి, లోపలికి. అంటే ఎక్కడికి? యు గో అండ్ విజిట్ యువర్ స్పిరిట్ ఫస్ట్. అక్కడ కోపము కానీ ద్వేషము కానీ మరి ఏమున్నా కానీ ఐ కెన్ నాట్ ఫంక్షన్. నేనేం ప్రార్థన నేను ఎప్పుడు వినలేను, నేనే సపోర్ట్ కొట్టేటోళ్ళు. ఒకవేళ దేవుడు వింటాడు అంటే, దేవుడు వింటాడంటే ఫిజికల్గా వాళ్ళు చేసే ప్రార్థనే కదా, శాస్త్రుల పరిచయం చేసే ప్రార్థనే కదా, అది వినేటోడు కదా. ఇట్ ఇస్ నాట్ దేని కొరకు? క్వాలిటీ కొరకు, క్వాంటిటీ కొరకు ఎదురు చూడట్లే. క్వాలిటీ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్, వాట్ ఈస్ దేర్. ఇంకొక మాట అంటాడు, నీ సహోదరుతో నువ్వు కోప్పడుంటే ముందు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానం పడి అప్పుడు ఆఫరింగ్, బయట ఆఫరింగ్. నాకు ఇన్సైడ్ నీకు ఆల్రెడీ శత్రుత్వం ఉంది ఒకటితోటి. ఒక హార్ట్ లో కోపము ద్వేషము ఒక శత్రువు పెట్టుకుని, శత్రుత్వం పెట్టుకొని వచ్చి నువ్వు నాతో సమాధాన పడుతున్నావంటే నేను నమ్మను. ఎందుకంటే నీ సహోదరుడు కనిపించే, భౌతికంగా కనిపించేటటువంటి సహోదరుడి మీదనే కోపము ద్వేషం పెట్టుకున్న నీవు కనిపించే నా మీద ప్రేమ పెట్టుకున్నావని నువ్వు ఆఫరింగ్ పెట్టి నువ్వు నన్ను మోసం చేయలేవు. దట్ వాస్ ద స్క్రిప్చర్ ఆఫ్ జీసస్. నీ సహోదరు మీద నీకు కోపం ఉంటే ముందు అతనితో సమాధానం పడవు. ఎక్కడ సమాధానం పడాలి? ఇన్సైడ్ యువర్ ఓన్ షల్ బి హీల్డ్. అది హీల్ అయితే ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ అవుట్ సైడ్ ఆఫరింగ్. నువ్వు బయట దిస్ ఈస్ కాల్డ్, అందుకనే మార్కెట్ లో చూస్తే ఏదైనా ఒక తప్పు జరిగితే వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లంచం ఇచ్చి రిపోర్ట్లు మారుస్తారు, లంచం ఇచ్చి కోర్టు కేసులు మారుస్తారు, పోలీస్ కేసులు మారుస్తారు. లంచం అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్. దే విల్ కవర్. బట్ జీసస్ వాస్ టెల్లింగ్ దట్ ఎంటర్ ఇంటూ థై క్లోజెట్, ఎంటర్ ఫస్ట్. యు ఎంటర్ వెన్ యు ఎంటర్ దేర్ and enter into thy closet and when thou has shut the door, thou has shut thy door. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి you close the door అంటే షట్ ద డోర్. దాన్ని మూసే అంటే నీ స్పిరిట్
నీ స్పిరిచువల్ లైఫ్ లోకి అజితేంద్రియములు, పాపము, మత్సరము ఇవన్నీ ఏమి రాకుండా, యూ, ఇట్స్ నాట్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు షట్ ద డోర్స్, ఇట్ ఇస్ యూ. నీవు ఆ డోర్ ని క్లోజ్ చేస్తే ఐ విల్ బి దేర్. యు డు ఇట్, యు డు ఇట్ దిస్ మంత్. This month, ఈ మంత్ గాడ్ వాంట్స్ టు ఓపెన్ సమ్ డోర్స్, బట్ లిజన్, దేవుడు ఎన్ని డోర్స్ ఓపెన్ చేయాలనున్నా సమ్ డోర్స్ నీవు క్లోజ్ చేస్తేనే కానీ ఆయన ఓపెన్ చేయడు. ఓ జీసస్, ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఓపెన్ సమ్ డోర్స్ ఫర్ యూ, యూ హ్యావ్ టు షట్ సమ్ డోర్స్. ఎంటర్ ఇంటూ థై క్లోజెట్, ఎంటర్ ఇంటూ యువర్ స్పిరిట్. ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చో, టాక్ టు యువర్ స్పిరిట్. మై స్పిరిట్, దావీదు గారు ఒక మాట అంట, నా ప్రాణమా యెహోవాను, హే, హి వాస్ టాకింగ్ టు హిస్ సోల్, వాస్ జస్ట్ టెల్లింగ్. నేను ఒకసారి మాట కూడా చెప్పాను దావీదు గురించి, ఇదే మాట, నా ప్రాణమా యెహోవాని, హి వాస్ టాకింగ్ టు హిస్ ఓన్ సోల్. దే ఆర్ టూ, దావీదు, ఇద్దరు, నీవు, ఇద్దరివి, నీ ప్రాణము, నీవు, ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ వాట్ షల్ వి డు, వాట్ షల్ దేర్ ప్రొఫెటిక్ అట్మాస్ఫియర్ విల్ బిగిన్, ప్రొఫెటిక్ మెంటాలిటీ విల్ బిగిన్ దేర్. టాక్ టు యువర్ ఓన్ స్పిరిట్, టెల్ యువర్ స్పిరిట్, మై స్పిరిట్, అగ్రీ విత్ యువర్ స్పిరిట్ ఫాస్ట్, అగ్రీ విత్ యువర్ స్పిరిట్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ యు టు డు. ఏం చేయమని చెబుతుందో అది చెయ్యి. Talk to your spirit. ఆ స్పిరిట్ నా ప్రాణమా, దేవుని కోసం ఏం చేస్తాం. దావీదు ప్రతిరోజు హీ యూజ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ క్లోజెట్. ప్రతిసారి దావీదు తన హృదయం దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడి ఏమంటావు, ఇంత ఇమ్మీడియట్ గా పశ్చాత్తాపడే హృదయం దావీదే నాకు ఎందుకు వచ్చింది అంటే తన హృదయముతో ప్రతిసారి కన్సల్ట్ అయ్యేటోడు, ఎందుకు మాట్లాడేటోడు, ఏమంటావు నా ప్రాణమా, ఏం చేద్దాం. నేను ఒక స్క్రిప్చర్ కొంచెం చూపించాను, దావీదు తన సోల్తో మాట్లాడుతూ మనిద్దరం కలిసి దేవునికి ఏం చేద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకుని డిసైడ్ చేసి మందిరం కడదామని ఆలోచన పుట్టింది దావీదుకి. When you enter into the closet, shut thy door. Thy door. ఇక్కడ కోపం పుడతాది, ద్వేషం పుడతాయి. ఇప్పుడు చెప్పండి, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి అధికం అవ్వాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీయా క్వాంటిటీయా? క్వాలిటీ, 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 క్వాలిటీ. షట్ థై డోర్, షట్ థై డోర్, ప్రే టు థై ఫాదర్. నౌ యు ప్రే ఫ్రమ్ యువర్ స్పిరిట్. హలో, ఇక్కడికి వచ్చి మళ్ళీ చేతుల్ని ప్రార్థన చేస్తే ప్రేయర్ కదలేండి, ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు క్లోజెట్ లో ఉంటాం అన్నారు, ఎవరు కనపడి వీలు మూలలో చేతులు, ఇక్కడ నువ్వు చేతులు ఎత్తినా, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ క్లోజ్ యువర్ ఐస్, యువర్ స్పిరిట్ మస్ట్ టెల్, నీ స్పిరిట్ ని మాట్లాడ, దేవునితో కనెక్ట్ అవ్వాలి. మాక్సిమం అప్పుడప్పుడు ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు కదా, పాటలు పాడుతున్నప్పుడు సమ్టైమ్స్ కళ్ళు మూసుకొని వర్షిప్ చేస్తుంటే ఆయనతో మాట్లాడటం అనేది ఎలా జరుగుతుంది, కేవలం యువర్ స్పిరిట్, యువర్ స్పిరిట్ ఇస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వచనమే రాంగ్ అనుకుందాం, చిన్న బ్రేక్ కోసం, ఈ అసలు ఈ వచనమే రాంగ్, అసలు స్పిరిట్లోకి నేను ఎంటర్ ఎట్లా అవుతావు, ఏమవుతావు, ఇవన్నీ ఒక క్వశ్చన్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న మాట, అసలు దేవుడు మన శరీరంలో నివసిస్తాడు అని, మన దేహము దేవునికి ఆలయం అని ఒక స్క్రిప్చర్ ఉన్నది, ఎంతమందికి తెలుసది? మన దేహము దేవుని ఆలయము అని అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్ స్క్రిప్చర్? ఒక స్క్రిప్చర్, రెండు స్క్రిప్చర్స్ ఉన్నాయి, ఒకటి చెబుతాను, ఒక స్క్రిప్చర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిజికల్ బాడీ స్పిరిచువల్ థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తాదా? శరీరానుసారమైన మనస్సు
ఆత్మానుసారమైన వాటిని యాక్సెప్ట్ చేస్తాదా? చేస్తుందా? చేయదు. ఇస్ దేర్ ఇన్ కొరింథియన్స్? మరి ఇప్పుడు మన దేహము దేవుని ఆలయము అని అంటే ఈ ఫిజికల్ బాడీలో దేవుడు నివసిస్తాడని నువ్వు చెబుతున్నావు. ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. మిస్అండర్స్టాండ్ ద సేమ్ స్క్రిప్చర్. ఫిజికల్ థింగ్స్ కెనాట్ ఫిజికల్ బాడీ ఫిజికల్ థింగ్స్ కెనాట్ రిసీవ్ స్పిరిచువల్ థింగ్స్. ఇట్స్ కెనాట్. ఇట్స్ ఇంపాసిబుల్. మరి యేసు ప్రభు వారు ఇప్పుడు మీ దేహమున దేవుని ఆలయమై ఉన్నది అని అన్నారు. దేవుని ఆలయమై ఉన్న నీ బాడీని జాగ్రత్త చూసుకోండి అవయవాలని అని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఫిజికల్ బాడీలో ఉంటే అసలు మనం కెన్ యూ కంటిన్యూ హిస్ ప్రెజెన్స్? నో, యూ విల్ ఫాల్ డౌన్ లైక్ ఎనీథింగ్. అప్పుడప్పుడు అందుకే చేతులు వేస్తే ఎందుకు పడిపోతారు? దే కెనాట్ కంట్రోల్. Physical body lo Jesus cannot stay. Holy Spirit cannot stay. It is your enter into closet, your closet, which means spirit. He can only stay in the spirit, not physical things. Physical things lo ekkada unna ee roju meer oppukunte, physical things lo body lo Yesu Prabhu varu untaru ani meer oppukunte, aa chatlallo devudu undani vallu worship chesthe nu oppukovalani. Oh, ekkadunnaro na sangam. If you are accepting that God can live in a physical thing, oka physical body lo Yesu Prabhu varu devudu parishuddhaatma nivasisthadani accept chesthe, mari enduku oppose chestunna oka raayilo vadu devudu undani nambutunte, oka chettulo devudu undu, oka aavu devudu, enugu devudu ante enduku accept cheyatledu? Neelo devudu undante nammala, raayilo devudu undante nammottu. God cannot stay in the physical things. He'll stay only in the spirit. That's why he created you. Nee spirit lo nivasistadu. Aithe nee spirit lopalaki velli enter into thy closet. Anduloki velli andulo nive em cheyalante close. English lo chudam. Avachanam. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy father which is in secret, and thy father which seeth in secret shall reward thee openly. We'll see in English. Telugu. సెవెంత్ లైన్, సిక్స్త్ లైన్. నీవు ప్రార్థనలు చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన. ఇంగ్లీష్లో ఏమన్నా సార్ ఆ మాట? రహస్యం టు థై ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ సీక్రెట్. ఇప్పుడు చెప్పండి, ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ సీక్రెట్, ఫాదర్ ఎక్కడున్నాడు? వాట్ ఈస్ ఈ సీక్రెట్ ప్లేస్? ఈజ్ యువర్ స్పిరిట్. ఓ, your spirit is the secret place of God. Your spirit that no one can know. Evvaru teliyadu. You will talk to him, you speak to him, he will speak and you will hear. Most of the times meeru em anukuntarante, and first lo kuda naaku alaga anipichedi, devudu maatladithe physical ga naaku em vinabadtademo ani anukunichunne. No, I understood later, he was speaking to my spirit. Na spirit na physical body ki na blood kandiste, na blood na brain dora physical body panchestundi. Then I understood later, he was speaking to my spirit. Aa spirit blood ki ichindi information. ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ద్వారా నా ఫిజికల్ బాడీకి ఇన్ఫర్మేషన్, దెన్ ఐ అండర్స్టూడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ హీ స్పీక్స్ టు యూ. అయితే సీక్రెట్ ప్లేస్లో నీ ఫాదర్ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సీక్రెట్ ప్లేస్ ఏంటి ఆయన నివసించేది? ఇట్ ఈజ్ యువర్ స్పిరిట్. యువర్ స్పిరిట్
He is there. Now read it. Pray to thy father which is in secret. That's the place for prayer. He was praying in a certain place. యేసు ప్రభువు ఒక స్థలములో ఉండి ప్రార్థన చేయుచు ఉండగా శిష్యులు చూసి అడిగితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రేయర్ ఇది. వాళ్ళకి ఏమని చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి అక్కడ తలుపు వేసుకొని అక్కడ నీ ఫాదర్ సీక్రెట్లో ఉంటాడు, అక్కడ నువ్వు ప్రేయర్ చేయాలి. ఐ డోంట్ నో శిష్యులకు అర్థమైందో లేదో నాకైతే లేదు. వాళ్ళు అనుకుని ఉంటారు మనలాగనే, లేదంటే అనుకొని ఉండకపోవచ్చు. ఒక రూమ్లోకి వెళ్ళి తలిపేసుకొని అక్కడ సీక్రెట్ ప్లేస్లో అక్కడ ఉంటాడేమో దేవుడు అని నువ్వు లిమిట్ చేస్తున్నావు దేవుణ్ణి. కాదు 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 కాదు, దేవుడు నీ స్పిరిట్ ప్లేస్లో నివసిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నీవు ప్రార్థన చేయి, చేస్తే ఒక ఆన్సర్ ఉన్నది అక్కడ. ప్రే టు థై ఫాదర్ విచ్ ఈస్ ఇన్ సీక్రెట్ and thy father which seeth in secret shall reward thee openly. Your spirit is the secret place of God. Your spirit that no one can know. Evaru teliyadu. You will talk to him, you speak to him, he will speak and you will hear. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏమనుకుంటారంటే, అండ్ ఫస్ట్లో కూడా నాకు అలాగే అనిపించేది, దేవుడు మాట్లాడితే ఫిజికల్గా నాకు ఏమైనా వినబడుతుందేమో అని అనుకునిచ్చుంది. ఐ అండర్స్టూడ్ లేటర్ హీ వాజ్ స్పీకింగ్ టు మై స్పిరిట్. నా స్పిరిట్ నా ఫిజికల్ బాడీకి నా బ్లడ్కి అందిస్తే నా బ్లడ్ నా బ్రెయిన్ ద్వారా ఫిజికల్ బాడీ పనిచేస్తుంది. Then I understood later, he was speaking to my spirit. Our spirit blood kitchen information. Our information brain dwarana physical body information. Then I understood the voice of God. That's how he speaks to you. Aithe secret place lo nee father unnadu. Ippudu cheppandi secret place enti ayi nivasinchedi? It is your spirit. Your spirit is there. Now read it. Pray to thy father which is in secret. That's the place for prayer. He was praying in a certain place. యేసు ప్రభువు ఒక స్థలములో ఉండి ప్రార్థన చేయుచు ఉండగా శిష్యులు చూసి అడిగితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రేయర్ ఇది. వాళ్ళకి ఏమని చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి అక్కడ తలుపు వేసుకొని అక్కడ నీ ఫాదర్ సీక్రెట్లో ఉంటాడు, అక్కడ నువ్వు ప్రేయర్ చేయాలి. ఐ డోంట్ నో శిష్యులకు అర్థమైందో లేదో నాకైతే లేదు. వాళ్ళు అనుకుని ఉంటారు మనలాగనే, లేదంటే అనుకొని ఉండకపోవచ్చు. ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని అక్కడ సీక్రెట్ ప్లేస్లో అక్కడ ఉంటాడేమో దేవుడు అని నువ్వు లిమిట్ చేస్తున్నావు దేవుడిని. కాదు 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 కాదు, దేవుడు నీ స్పిరిట్ ప్లేస్లో నివసిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నీవు ప్రార్థన చేయి, చేస్తే ఒక ఆన్సర్ ఉన్నది అక్కడ. ప్రే టు థై ఫాదర్ విచ్ ఈస్ ఇన్ సీక్రెట్ అండ్ థై ఫాదర్ విచ్ సీయత్ ఇన్ సీక్రెట్ షల్ రివార్డ్ ది ఓపెన్లీ. మళ్ళీ అదే లైన్ చదవండి. ప్రే టు థై ఫాదర్ విచ్ ఈస్ ఇన్ సీక్రెట్. ప్రే to thy father which is in secret. ఎక్కడ ఉన్నాడైనా సీక్రెట్ ప్లేస్ ఎవరు? నీ స్పిరిట్. అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే and thy father which seeth in secret. Thy father, నీ ఫాదర్ which seeth in secret shall reward thee openly. అర్థమైన నీవు నీ గదిలోకి వెళ్ళి
తలుపేసుకొని సీక్రెట్ ప్లేస్ లో ఉన్న ఫాదర్ కి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అని రాయలే, చూస్తాడు అని రాశాడు. హలో, దై ఫాదర్, నీ ఫాదర్ చూసి ఆన్సర్ చేస్తాడు అంటే ఏం చూస్తాడు? ప్రార్థన చేస్తే ఎవరైనా వింటారో చూస్తారా? గట్టి చెప్పండి, ప్రార్థన చేస్తే వింటారా చూస్తారా? చెప్పండి, ఎవరిని తింటారో ఏంటో, తింటారంటున్నారా వింటారంటున్నారా? థ్యాంక్ యూ, వింటారే ఇది. మై గాడ్, లిజన్. అప్పుడు రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు? నీవు నీ సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ ఏ ఈ లోక సంబంధమైనది ఏది రాకుండా నీవు డోర్ క్లోజ్ చేస్తే, అక్కడ నీవు ప్రార్థన చేస్తే ఆయన చూస్తాడు. వినడు, చూస్తాడు. బై సీయింగ్ యూ హీ విల్ రివార్డ్ యూ. నీవు అంటే దీని అర్థం ఏంటంటే, ప్రేయర్ కి ఒక మనిషి వెనక్కి తిరిగి రావడము, తన స్పిరిట్ లోకి రీ ఎంటర్ అవ్వడం అనేది ఇట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్రేయర్. యువర్ ప్రేయర్, ఫస్ట్ ప్రేయర్ ఏంటి తెలుసా? నీ బాడీని కంట్రోల్లో పెట్టి నీ స్పిరిట్ ని వెనక్కి తీసుకొచ్చి ఫాదర్ దగ్గర సాగిల పడేటట్టు చేస్తే దాన్ని ప్రార్థన అంటున్నాడు ఆయన. సో వాట్ ఈస్ డిఫికల్టీ? డిఫికల్టీ ఏంటంటే, నాట్ ప్రేయింగ్, కమింగ్ బ్యాక్ టు యువర్ స్పిరిట్, విజిటింగ్ యువర్ స్పిరిట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ థింగ్. దిస్ ఈస్ వేర్ యూ వాంట్ యు నో క్రిస్టియన్స్. అందుకని ఫాస్టింగ్ ప్రేయర్ అంటే దే విల్ గ్యాదర్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ దే డు నాట్ నో. It is more powerful than prayer. Prayer, everyone can do, brother, sister. Everybody can pray. But they never visited their spiritual secret place of the Father. Their Father is living there. By seeing you, నువ్వు అక్కడ అపియర్ అయ్యావంటే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి ముందుగానే తెలిసిపోయినవి. హల్లెలూయా. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. నీవు వెనక్కి తిరిగి వచ్చి నీ స్పిరిట్ ని విజిట్ చేసావో అని అంటే ఇట్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్రేయర్. ప్రార్థన కంటే శక్తివంతమైన పని ఏంటి తెలుసా? మనిషి తిరిగి వచ్చి తన ఫిజికల్ బాడీని సబ్జెక్షన్ లోకి తీసుకొని తన స్పిరిట్ లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తే ఆయన పరలోకం నుండి ఒక డోర్ తెరిచి నిన్ను చూస్తాడు. If you close one door, he will open his doors for you. Hallelujah! Close the doors as much as possible. Close any door of the devil and he will open the doors. This is the month. This is the month. God wants to open some doors. Are you ready to close some doors? Yes! Yes! Close the doors. అందుకనే రాత్రి అలోని చెప్పించాను మా బ్రదర్స్ తోటి, ఇప్పుడు కూడా చేస్తాను. 7 weeks మనం డోర్స్ ఓపెన్ చేద్దాం దేవుడికి. ఆయన డోర్స్ ఓపెన్ చేసేటట్టు మనం అన్ని మన పనులన్నీ ముగించుకొని ప్రతి సండే ఈవినింగ్ 5 to 8, 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విల్ గో అవుట్ అండ్ విల్ ప్రే. విఆర్ క్లోజింగ్ సమ్ డోర్స్. క్లోజ్ సమ్ డోర్స్ అండ్ ప్రే. Which is in secret, your father will see. ఇది నేను లాస్ట్ నుంచి చెప్పిన మాట, నేను వచ్చే వారు మీకు చెబుతాను. Enter into thy closet. Come on, read it, my brother.